नमस्ते वेलकम टू ईए न्यूज़ आदोनी मंडलम लो एप्रिल 16वें तेदीन बैचुगेरी धनापुरम हानवालु ग्रामालो जरिगिन एंपीटीसी एन्निकललो मूडु ग्रामालो वैसीपी विजय दुंदुभी मोगिंचिंदि। बैचुगेरी ग्रामंलो तन समीप टीडीपी अभ्यर्थि रामंजनपै वैसीपी अभ्यर्थि नागभूषण रेड्डि 57 ओट्ल तेडतो गेलुपंदगा धनापुरम ग्रामंलो टीडीपी अभ्यर्थि वेंकटलक्ष्मीपै वैसीपी अभ्यर्थि हनुमय्य 157 ओट्ल तेडतो हनुमालु ग्रामंलो टीडीपी अभ्यर्थि पकीरप्पपै वैसीपी अभ्यर्थि चाकली ईरन्न 437 सीपीएम पार्टी अभ्यर्थि चलो उप एन एर्पड़ी सीपीएम पार्टी तरफ शमशुद्दीन गारी भार्य काजबी गारिबेना प्रजु 309 ओटू सीपीएम पार्टी अभ्यर्थि की वेयड़ने इंत निर्बंध इंत संक्षेम पथका इंत इबा पोलिस अधिकपक्ष व्यवहार ప్రజలు భయపడకుండా సిపిఎం పార్టీ వైపు ప్రజా ఉద్యమాల వైపు ఈ రోజు 309 మంది ఓట్లు వేయడం అనేటువంటిది మాకు గర్వకారణమే కాబట్టి ఈ రోజు సిపిఎం పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి ఓటింగ్ ని మేము ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో జరగేటువంటి ఉద్యమానికి ఉపయోగించుకుంటాం కాబట్టి మా శంసిద్దిన్ గారి యొక్క ప్రేమ మీతో ఈ రోజు 310 మంది పోస్పన అయినటువంటి మూడు గ్రామాలు ఒకటి అనవాలు బైచ్కేరి మరియు దానాపురం यह मूडू विलेजों एमटी सोस्टन आई मरी वाट 11वें तारीख ना तिगी एन कम जी मरी बैचकेरी एमपीटी नागभूषण रेड्डी 58 ओटल तोना मैं अनवाड़ एमपीटी ईरण 432 ओटल तोना मरी दानापुर एमपीटी अनमय 157 ओटल तो विजय साधन जी विजया कृषि मूड ग्राम ओटर महाशैल्यक मरी मूड ग्राम వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు లీడర్లకు మా ఎంపీడీసీ అభ్యర్థులకు కూడా అందరికీ కూడా మా పార్టీ తరపున శుభాకాంక్షలు మరియు వాళ్ళ యొక్క కుటుంబానికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము। చూసినట్లయితే ఈ బై ఎలక్షన్స్ లో ఒక విషయం మనకు అంతర్గతమైంది అటు మున్సిపాలిటీ జరిగినాయమన్న ఇటు జిల్లా పరిషత్ కూడా జరిగినాయి ఈ రోజు ఈ రెండింటిని చూసుకుంటే ఇప్పుడు గత 6 నెలల నుంచి అనంతపురం జిల్లా పెద్దవడుకూరు మండల పరిధిలోని కాశేపల్లి గుత్తి అనంతపురం కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చినగోవిందు గెలుపొందారు। కాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకటరామ్ రెడ్డికి 876 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 1020 ఓట్లు వచ్చాయి। వీరిలో వైఎస్ఆర్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 144 ఓట్లు మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ తెలిపారు। प्रजल की प्रजल की काजपल प्रजल की पटपल प्रजल की बाम सहकारी వాళ్ళు పని చేస్తే వాళ్ళకి పంపించిన బ్రదర్ కలుపుతా ఏదన్నా ఉంటానని మనవి కోరుతున్నాను। కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో విద్యార్థుల ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తున్నట్లు ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు। ఎయిడెడ్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏజీ అండ్ ఎస్జీ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న శాసనమండలి మాజీ సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అక్కడికి చేరుకుని పోలీసులు మరియు కాలేజీ ప్రిన్సిపాల్తో చర్చించి విద్యార్థులపై ఇచ్చిన కంప్లైంట్ ను ఉపసంహరింపచేసి అరెస్ట్ అయిన విద్యార్థులను విడుదల ఉయ్యూరు కాలేజీలో ప్రభుత్వ ఎయిడెడ్ విధానానికి నిరసనగా నిన్న ఇవాళ ఏజెండ్ఐజి కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు। అలా ఉద్యమం చేస్తున్నటువంటి
విద్యార్థుల్ని విద్యార్థుల్ని ఆడపిల్లలని కూడా చూడకుండా పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. దానికి నిరసనగానే ఈరోజు నేను వచ్చి కాలేజీ యాజమాన్యంతో అలాగే పోలీస్ అధికారులతో జెడ్పీటీసీగా గోపవరం గోకులకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. నంద్యాల మండలంలో ఈ నెలలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ తరపున గోపవరం గోకులకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున పైరెడ్డి అరుణ, బీజేపీ పార్టీ తరపున బాలమునులు పోటీలో నిలబడ్డారు. అభ్యర్థులు మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి ఎన్ఎండీ ఫారూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలో 43,843 ఓట్లు ఉండగా ఓటింగ్లో 27,953 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం జరిగిన కౌంటింగ్లో ప్రతి రౌండ్లో వైసీపీ ఆధిక్యత కనపరిచింది. వైసీపీకి 16,670 ఓట్లు రాగా తెలుగుదేశంకు 9,858, బీజేపీకి 319, ఇండిపెండెంట్కు 87, చెల్లని ఓట్లు 706, నోటా కింద 313 ఓట్లు వచ్చాయి. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గోపవరం గోకులకృష్ణారెడ్డికి 6,812 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఓట్లు లేకపోయినా, జనరల్ ఓటింగ్ కాకపోయినా, మధ్యలో వచ్చిన బై ఎలక్షన్ అయినా వాళ్ళందరూ దృష్టి పెట్టుకొని మా కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళందరూ ఓటింగ్ శాతాన్ని బాగా జరిపి ఈరోజు మాకు ఈ విజయాన్ని చేకూర్చారు. అదేవిధంగా మేము ఈరోజు పేరు పేరిన మాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకు పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసిన అధికారులు అయితేనేమి కానివ్వండి, పోలీస్ యంత్రాంగం అయితే కానివ్వండి, మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరు దీంట్లో కష్టపడ్డారు. మా కార్యకర్తలు అయితే కానివ్వండి, ప్రతి పల్లెలో మా నాయకులు అయితే కానివ్వండి, మాకు తోడు ఉండి రోజు ఉండే మా స్టాఫ్ అయితేనేది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మా యువ కిషోరం, ఆయన ఈరోజు మా వెన్నంట ఉండి నాకు తోడుగా ఉండి నాతో పాటు తిరిగి వారం రోజులు వారి టైము మాకు ఇచ్చి శ్రమతో తిరిగి ఈరోజు నన్ను గెలిపించి ఈరోజు ఆయన చాలా గర్వంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజుపురం గ్రామంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అకాల వర్షాల వల్ల దళితవాడలో ముంపుకు గురైన సుమారు 50 కుటుంబాలను నీతి నిజాయితీ పార్టీ వ్యవస్థాపకుడు చిట్టిబాబు పరామర్శించారు. అంతేకాకుండా అదే గ్రామంలో అధిక వర్షపాతం వలన చెరువు నీరు శ్మశాన వాటిక మునిగిపోవడం జరిగింది. ముంపుకు గురైన శ్మశాన వాటికను సందర్శించి పేద దళితులకు స్థానిక మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్ ముంపుకు గురైన కుటుంబాలను శ్మశాన వాటిక పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాధికారులను హెచ్చరించారు. అంతా చేయలేనంటే నీ వయసు ఎంత? అది మారుస్తుమా? ఇది మారుస్తు కాదా? మారుస్తున్నాం చూడండి. ఈరోజు ఈ ఎస్వీఆర్పురం గ్రామంలో మసాని వాటికి సమస్యకి నీతి నిజాయి పార్టీ తరఫున మేమందరూ వచ్చి వాళ్ళ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. ఈ వర్షంలో కూడా జనాలు ఈ వర్షాన్ని లెక్క చేయకుండా అధికారి తీరుని తప్పుపడుతూ వాళ్ళు ఒకరి కోసం పోరాడతారు తప్ప వంద మంది కోసం పోరాడకుండా జనాలు చాలా ఇబ్బంది పడుతుంది. అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని, ఉద్యోగం తీసేసి ఎంచేయాలని, ఉద్యోగానికి అర్హులైన వాళ్ళని పెట్టాలనేసి, ఈ ఊరికి న్యాయం చేయాలనేసి నీతి నిజాయి పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో తప్పకుండా కలెక్టర్ గారికి మనం తెలియజేయడం జరుగుతుంది. లేకపోతే రేపు అందరూ ఈ ఊరి కోసం అధికారులు తొందరగా చర్యలు తీసుకొని, అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకొని ఈ శ్మశాన వాటికని ఏర్పాటు చేయకపోతే ఈ ఊరి కోసం మేమందరూ పోరాడి ఆ శ్మశాన వాటికని ఎంత దూరం అయినా పర్వాలేదు, కోర్టుకెళ్ళినా సరే మేము ముందుండి శ్మశాన వాటికని ఇప్పించే బాధ్యత నీతి నిజాయి పార్టీ తీసుకుంటుందనేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం.
డోన్ మండల పరిషత్ ఆఫీసులో ఎంపీడీఓ శ్రీనివాసులు అధ్యక్షతన మలేరియా సబ్ యూనిట్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ కీటకజనిత వ్యాధుల నివారణపై భౌతిక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తబ్రుజు, జలదుర్గం, పాపిలి, చిన్నమల్కాపురం, కృష్ణగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్ స్టాఫ్ ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు. మనకు మూడు రకాలుగా డెంగీ ఫీవర్ కవర్ గాని పాయింట్ కొన్ని 5 నిమిషాల్లో నేను పంపించేస్తా. ముఖ్యంగా మనకు ఈ మలేరియా దోమ గురించి మనకు మన డిపార్ట్మెంట్ చాలా వరకు ఈ మాస్క్ 90% కొట్టేశారు. మనం ఒకవేళ వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా కూడా మనకి అది కొట్టేది, ఎందుకంటే మనం మాస్క్ ఆ వైరస్ చేతులకు కట్టినప్పుడు మనం సబ్బుతో చేతులు శుభ్రంగా చేసుకుంటే చాలు, అది వైరస్ మొత్తం ఫ్యాట్ పోయిందంటే వైరస్ చనిపోతుంది. లేదంటే మనకు అదేవిధంగా కొద్దిగా మనం 6 ఫీట్స్ కానీ 2 మీటర్స్ కానీ డిస్టెన్స్ పాటిస్తే మనకు కరోనా రాదు. అదేవిధంగా చేతులు శుభ్రత, ఎందుకంటే ఇది మొత్తం ప్రోటీన్. తర్వాత దత్తత మండలాలుగా పిలువబడుతున్న ప్రాంతాన్ని రాయలసీమగా నామకరణం చేయడం ఆత్మగౌరవానికి ప్రతీకని, అందుకే నేడు రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవాన్ని రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కర్నూలు నగరంలోని మాస్టర్స్ జూనియర్ కాలేజ్ నందు జేఏసీ కన్వీనర్ కొత్తకోట మోహన్ అధ్యక్షతన 93వ రాయలసీమ నామకరణ దినోత్సవాన్ని నిర్వహించారు. వెంకటగిరిలో తుఫాను కారణంగా దెబ్బతిన్న మగ్గాలను పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ నక్క వెంకటేశ్వరరావు, చేనేత జౌళి శాఖ ఎండి ఆనంద్ కుమార్లు పరిశీలించారు. అనంతరం ఎండి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ చేనేత కళాకారులకు తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ఒక నిమిషం ఇప్పుడు వాటిని తోడేసి మనం ఆరబెట్టుకునే పరిస్థితి ఉంటే అసలు గవర్నమెంట్ సహాయం ఆశించబడలేదు. వాళ్ళు తోడేసుకుంటారు, ఫ్యాన్ వేసుకుని ఆపుకుంటారు, అది అక్కడ పోదు అనమాట. ఇది కంటిన్యూ ఎలాగే ఉండిపోతుంది. అదే 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 భూ పడుతుంది, ఇప్పుడే పడిపోతుంది ఇంకా. మజ్జిలు పోయినాయి, వస్తువు పోయింది, అంతా పోయింది. అతను తీసుకుంటారా? తీసుకోండి. నష్టం ఎవరు పెట్టుకుంటారు? నెల్లూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వింజమూరులోని నేతాజీ డిగ్రీ కళాశాలలో 2 రోజు ముగింపు కార్యక్రమంలో వ్యాయామ విద్య పునశ్చరణ శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా సర్వశిక్ష అభియాన్ ఓపెన్ స్కూల్లో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎల్సీ రమణారెడ్డి పాల్గొన్నారు. పునశ్చరణ శిక్షణ తరగతులు వ్యాయామ ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎల్సీ రమణారెడ్డి అన్నారు. పాఠశాలలో మొట్టమొదటిగా వెళ్లేది వ్యాయామ ఉపాధ్యాయుడే అని, మరలా పాఠశాల అయిపోయిన తర్వాత వెళ్లేవాడని అన్నారు. అన్ని రకాల ఆటలను విద్యార్థిని విద్యార్థులకు తర్ఫీదు అందిస్తూ వారి ఆరోగ్యంలో ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలకు ఆటపాటల్లో మంచి పేరును తీసుకురావాలని అన్నారు. నెల్లూరు కావలి రెండు కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుపుకున్నామని మేము భావిస్తున్నాం. తర్వాత 4 సార్లు తీసాడా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ సిపిఆర్ చెప్పడానికి ట్రై చేస్తాం, భుజాలు బట్టి ఊపుతాం. మనకి తెలియకుండా ఒక గంట నుంచి పడిపోయినవాడు కొంతమంది. థ్యాంక్ యూ సార్ అదేవిధంగా సార్ ఒకసారి చూడండి, బర్త్డే బై కనపడుతుంది. ఓకే. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి థామస్ పెట్టర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం.
కార్తీక మాసం సందర్భంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు తెలంగాణ అన్నవరంగా పిలిచే సత్యదేవుని సన్నిధి భక్తులకు ఎంతో ప్రియమైనదని, రాష్ట్ర నలుమూలల నుండి పవిత్ర గోదావరి తీరాన కొలువై ఉన్న సత్యదేవుణ్ణి దర్శించుకుని నోములు నోచుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా జాతర ఏర్పాట్ల గురించి ఆలయ ఈవో మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పవిత్ర గోదావరి స్నానమాచరించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రోడ్డు మరమ్మతులు, లైటింగ్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో గోదావరి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేపు కార్తీక పూర్ణిమ ఉన్న వల్ల మనం ఇక్కడ గుడెం టెంపుల్లో మనం ఆల్మోస్ట్ 161 ఆల్ ర్యాంక్స్ మెన్ పెట్టి బందోబస్తు పెట్టాము. మీరు కూడా జనాలు మనకి సహాయం ఇవ్వాలి, లైన్లో ఇక్కడ దర్శనం చేయాలి, ఇంకా పార్కింగ్ రూల్స్ కూడా ఫాలో చేయాలి. మనం మూడు ప్లేసెస్ పార్కింగ్ రూల్స్ పెట్టాము. సో దయచేసి మీరు ఇక్కడ వచ్చి పీస్ఫుల్గా దేవుడికి గుర్తుపెట్టి మీది యాత్ర సఫల చేయాలి. మనం కూడా మీకు హెల్ప్ చేస్తాం. నారాయణపేట జిల్లా పరిధిలో నేడు బహుజన సమాజ్ పార్టీ బృందం ఆధ్వర్యంలో మరికల్, ధన్వాడా మండలాలకు సంబంధించిన పూసలపాడు, రాకుండా ఇతర గ్రామాలలో గల రైతుల సమస్యలపై పర్యవేక్షణ చేశారు. అనంతరం నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొదిగిల శ్రీనివాస్ రైతుల సమస్యల పట్ల మాట్లాడుతూ, రైతులు గన్ని బ్యాగులు లేక మరోపక్క వర్షానికి చేతికొచ్చిన వరిధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేక, వరి కొనుగోలు కేంద్రం దగ్గర ఎండిన వరిధాన్యానికి న్యాచర్ లేక నానా అవస్థలు పడుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను అర్థం చేసుకుని వారికి సరిపోయే గన్ని బ్యాగులు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఇస్తామని. మళ్ళీ ఇప్పుడు వర్షం నానిపోయినాయి కదా, మళ్ళీ ఎట్లా ఎప్పుడు ఆరబెట్టడానికి ఇబ్బంది కదా మీకు? మరి ఎట్లా పరిస్థితి, అది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలవాలని చెప్పు. సంచులు ఎక్కడ పోయిండ్రు అంతే. ఎన్ని రోజులు చూసిపోయి? 3 రోజులు అయింది. మళ్ళీ ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఆరబెట్టుకున్నాము, మళ్ళీ ఆరిపోయి మంతులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం మన పరిస్థితి ఏది చెప్పు, కానీ లేని లేని ఉన్నాయని చెప్తున్నాను. ఇప్పుడు కనిపించలేదా రోడ్ మీద? బాగా కనిపించినాయి. కానీ నేను ఇప్పుడు ఏముందంటే 13-14 వస్తేనే చెట్టు కింద పేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. మహబూబాబాద్లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 17 మంది బాధితులకు 8 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నాయకత్వం
100-200 మందికి ఆసరా పెన్షన్స్ అంటే కళ్యాణ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మొన్ననే నేను చెప్పాను గతంలోనే అయ్యా మాది ట్రైబల్ డిస్ట్రిక్ట్ వెనుకబడిన జిల్లా గిరిజనులు హరిజనులు వెనుకబడిన తరగతులు చాలా మంది ఉంటారు మీరు దయచేసి మాకు ఎప్పటికప్పుడు పంపించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఒకటి కాదు రెండు కాదు 54 మందికి చెక్కులు వచ్చాయి. 54 మందిలో ఓన్లీ 17 మందికి మాత్రమే ఇవాళ ఇస్తున్నాం. మావుపా టౌన్ మరియు మావుపా రూరల్ మండలానికి ఇస్తున్నాం. కోరుట్ల మద్దుల చెరువులో అక్రమ భూ కబ్జాలను ఆపాలని కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం ధర్నా చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మద్దుల చెరువు ప్రాంతాన్ని మినీ ట్యాంక్ బండ్ గా మార్చి కోరుట్ల ప్రజల కోరికను నెరవేర్చాలనే సంకల్పంతో ఉండగా కొందరు రియల్ ఎస్టేట్ యజమానులు ఎఫ్టీఎల్ భూములను భూ కబ్జా చేస్తూ అక్రమ ఫ్లాట్లను చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నేటితో ఈటెల రాజేందర్ భూముల సర్వే ముగియనున్నట్లు ఎంఆర్ఓ మాలతి తెలిపారు. మాసాయిపేట మండలం అచ్చంపేట హకింపేట గ్రామాల పరిధిలో ఈటెల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్కు చెందిన మూడవ రోజు భూముల సర్వే నిర్వహించారు. సర్వే నెంబర్ 77 నుంచి 82 వరకు గల భూముల సర్వే పూర్తయిందని తెలిపారు. 2-3 రోజుల్లో డిఐ పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నిన్న 77, 78, 79, 80, 81 and 82 నిన్న కంప్లీట్ కోఆర్డినేషన్స్ అన్ని సర్వ్ చేసుకున్నారు. ఈరోజేమో అకింపేట 97 సర్వే నంబర్లో సర్వే అవుతుంది. ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. ఈరోజు రిపోర్ట్ రాదు, టైం పడుతుంది. ఇంకొక 2-3 డేస్ టైం పడుతుంది. నిన్న ఏమైనా తెలిసిందా మేడం? అంటే ల్యాండ్ రిపోర్ట్ రావాలి కంపల్సరీ. వస్తే కానీ ఏం చెప్పమని అందాదా అని అట్లా డీటెయిల్ గా మనకు డిఐ గారి రిపోర్ట్ ఇస్తారు, దాన్ని బట్టి అయిపోతుంది. అక్కడ ల్యాండ్ కొన్ననాడు కూడా మా పొలిమాలకు అడుగు పెట్టలేడు. ఇప్పుడు మొత్తం మాకు మోసం చేయలేదు. సార్ ముందురా సార్, నువ్వు ఇక్కడ నార్మల్రా. అన్నదానం చేస్తే కోటి ఒత్తులు కాల్చిన పుణ్యం వస్తుందని పురాణాలలో ఉందని పూర్వీకులు చెప్పారు. 25 మంది అనాథులకు 100 రోజులుగా అన్నదానం చేస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నాడు ఓ సామాజిక కార్యకర్త. సుల్తానాబాద్ పట్టణంలో అనాథులు యాచకులకు 200 రోజులుగా భోజనం పెడుతూ ఆకలి తీరుస్తున్నాడు ఈ సామాజిక కార్యకర్త తుమ్మరాజ్ కుమార్. సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్కు చెందిన తుమ్మరాజ్ కుమార్ అనే సామాజిక కార్యకర్త 25 మంది అనాథులు యాచకులను చేరదీసి వారికి 2 పూటల కడుపు నిండా భోజనం అందిస్తున్నాడు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేటలో గల ఈటెల కుటుంబీకులకు సంబంధించిన జమున హ్యాచరీస్ అసైన్డ్ భూమి కబ్జా చేశారనే ఫిర్యాదుతో 3 రోజులుగా రీసర్వే నిర్వహించారు. 114 ఎకరాల భూమిని 130, 77, 78, 89, 80, 81, 82, 97 సర్వే నెంబర్లలో సర్వే పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ హరీష్ సర్వే జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళితులకు చెందిన భూములను దళితులకు అప్పగించాలని, దళిత నాయకులు 2 గ్రామాల ప్రజలు మా భూములు మాకు హద్దులు చూపించి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. పేట మండలంకు సంబంధించి హకీంపేట అచ్చంపేట గ్రామాల్లో మనకు సుమారుగా పోయిన ఏప్రిల్లో కంప్లైంట్ రావడం జరిగింది. చాలామంది దళితులు బడుగు వర్గాల వాళ్ళు వారి వారి అసైన్ భూమ్స్ను మా అసైన్ భూమ్స్ను అన్యాక్రాంతమవుతున్నాయి, మమ్మల్ని రానికుండా దౌర్జన్యంగా వేరే వాళ్ళు కట్టుతున్నారని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. బట్ ఆ ప్రిలిమినరీ రిపోర్ట్కి అగెన్స్ట్గా కోర్టును అప్రోచ్ చేయడం జరిగింది జమున హ్యాచరీస్ వాళ్ళు. దానికి అగెన్స్ట్గా కోర్టు రిపోర్టు ఏదైతే ఉందో అది డీటెయిల్డ్ సర్వే చేపడితే ఇంకా కరెక్ట్గా నిజాలు బయటకు వస్తాయని కోర్టు వారు డైరెక్షన్స్తో మన తహసీల్దార్ అండ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు ఒక సర్వే చేపట్టడం జరిగింది లాస్ట్ మేలో. మళ్ళీ దానికి అగెన్స్ట్గా మరొకసారి రిట్ పిటిషన్ వేయడం జరిగింది జమున హెచ్చరీస్ వాళ్ళు కోర్టులో. గౌరవ హానరబుల్ హైకోర్టు వారు ఈ సర్వే ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, బట్ కోవిడ్ దృష్ట్యా కొంత కోవిడ్ నామ్స్ చూసుకొని సర్వే చేయమనడం చెప్పింది. సో దానికి అనుగుణంగా గత 16వ తారీఖు నుండి, ఈ నెల 16వ తారీఖు నుండి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం హకీంపేట అచ్చంపేటలో గ్రామంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు ఏవైతే ఒరిజినల్గా 579 ఎకరాలు ఉందో దాంట్లో ఏవైతే అన్యాక్రాంతమైనాయని చెప్పి లేకపోతే మిమ్మల్ని రానికుండా అడ్డుకుంటున్నారని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చారో దాని మీద సమగ్రంగా నిజ నిర్ధారణ చేసేదానికి ఒక సర్వే స్టార్ట్ చేయడం జరిగింది డిప్యూటీ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో. సో నిన్న మొన్న మనకు కొద్ది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి కూడా కొందరు వచ్చి రిక్వెస్ట్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓకు వినత పత్రాన్ని జర్నలిస్టులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్షరమే ఆయుధంగా, ఎటువంటి సమస్యకైనా వెనుకాడకుండా ప్రజలకు అండదండగా ఉండి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కుటుంబాలను వదిలి ప్రజల సమస్యలను తమ సమస్యగా భావించి న్యాయం కోసం పోరాడే విలేకరులపై రాజకీయ గుండాలు దాడి చేయడం శోచనీయమని అన్నారు. విలేకరులపై దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు మాట్లాడారు. ఈ ఎన్నిక ప్రజా విజయం, ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ప్రాణాల సహితం లెక్క చేయకుండా, బెదిరింపులు లెక్క చేయకుండా, తప్పుడు కేసులు లెక్క చేయకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ నిజమైన ఘన విజయం.
పార్టీ కార్యకర్తల్ని. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.